రాష్ట్రంలో కరోనా ఉద్రిక్తత రోజు రోజుకు పెరిగిపోతుంది ఇప్పటికే ఏపీలో రెండు లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే కేసుల సంఖ్య పదకొండు వేలు దాటాయి ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి అధికారులు ఏ విధమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో పూర్తి వివరాలను శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యను అడిగి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు కరోనా మహమ్మారి శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగున వ్యాపిస్తుంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా ఈ పాజిటివ్ కేసులు అయితే మాత్రం ప్రతిరోజు రెట్టిం పరిస్థితి కనబడుతుంది ఈ సందర్భంగా కరోనా నివంతణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అయితే మాత్రం కృషి ఎక్కువగానే ఉంది ఈ నియంత్రణను ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని ఎన్ని వార్డులు ఉన్నాయి అన్ని వార్డులో ఉన్నటువంటి కంటోన్మెంట్ జోన్లలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు అనే విషయంపైన శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ నల్నాయ్య గారు మనతో ఉన్నారు ఆయన ఈ విషయంపైన ఆయన అడిగి తెలుసుకుని ప్రకటించేద్దాం సార్ శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని అన్ని వార్డుల్లో కూడా ఈ కరోనా అనేది ప్రబలం ఎక్కువగా ప్రబలుతుంది దీనిపైన మీ మీరు పర్యవేక్షణ అయితే మాత్రం ప్రతిరోజు చేస్తున్నారు అసలు ప్రజలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళకి ఈ కరోనా నుంచి విముక్తి కలిగేందుకు జిల్లా యంత్రాంగంగా అధికారులతో కలిసి మీరు ఎటువంటి సహాయ చేస్తున్నారు అసలు మీ పరిస్థితి ఏంటి జిల్లా పరిస్థితి ఏంటి అందరికీ నమస్కారం శ్రీకాకుళం నగరపాల సంస్థలో యాభై వార్డులు ఉన్నాయి ఈ యాభై వార్డుల్లో కూడా మరి ఈ కరోనా నియంత్రణకి మా మున్సిపల్ సిబ్బంది యావన్ మంది పారిశుధ్య సేవ కార్మికుల దగ్గర నుంచి ఆఫీసర్ స్థాయి వ్యక్తి అందరూ కూడా ఆహారనిశులు పనిచేస్తున్నారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా సెక్రటరీలు వాలంటీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు రేయింబ వాళ్ళు మేము సచివాలయాల్లో కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ నంబర్లు కూడా ప్రజలకి అందుబాటులో ఉంచడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఈ నగరపాలక సంస్థలో పదకొండు వందల నలభై ఆరు పాజిటివ్ కేసులు ఎంతవరకు నమోదైతే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న కేసులు ఏడు వందల ముప్పై వరకు ఉన్నాయి ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి సుమారు డెబ్బై నుంచి తొంభై ఎనిమిది వందలోపు కేసులు రోజుకి నమోదవుతున్న సందర్భం ఈ సం ఈ సందర్భంలో మేము నగర ప్రజలందరికీ విన్నవించేది ఏమిటంటే ఈ కోవిడ్ నియంత్రణకు అందరూ సహకరించాలి ముందు మీరు కాపాడుకోవాలి అందరూ ఎవరు కూడా మాస్కులు లేకుండా బయటికి రావడానికి వీళ్ళదు భౌతిక దూరం పాటించాలి చేతులని సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇలా చేసుకొని అవసరమైతే తప్ప బయటకు రావాలి తప్ప అవసరం లేనప్పుడు బయట తిరగడం సమంజసం కాదు ఈ కరోనా కూడా చిన్నపిల్లల జోలికి వెళ్ళలేదు ఇంతవరకు చూస్తే మన గణాంకాలు చూస్తే ఎవరికి వెళ్తుందంటే ఎవరైతే ఈ క్రమశిక్షణ మాస్క్ లేకుండా సామాజిక దూరం పాటించకుండా వ్యక్తిగత పరిశుభ్రత లేకుండా విచ్చలవిడిగా విడిగా ఎవరైతే తిరుగుతుందో వారిని ఈ కరోనా కాటేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అందరూ కాబట్టి వ్యక్తిగత భద్రత ముందు తమకు తాము రక్షించే ప్రయత్నం ప్రతి పౌరుడు చేయాలి ఇందులో భాగంగా మేము మా పారిశుద్ధ్య సిబ్బంది చాలామంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు క్వారంటైన్లో ఉంటున్నారు మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ పనిలోకి వచ్చేస్తున్నారు ఇట్లా మేము మా ఆఫీసర్లు కూడా చాలామంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు వాళ్ళు రికవర్ అవుతున్నారు కొత్త వారు వెళ్తున్నారు ఇది ఈ సైకిల్ నడుస్తుంది కానీ అందరం కూడా పట్టువదల విక్రమార్కుల మా సిబ్బంది అందరూ కూడా నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా ఈ కరోనా వ్యాప్తి లేకుండా చేయాలన్న తాపత్రయంతో పనిచేస్తుంది మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ సోడియం హైపోక్లోరైట్ ద్వారా మేము డిసిన్ఫెక్షేషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము మరి కంటైన్మెంట్ కూడా చేస్తున్నాము కానీ ప్రజలు గమనించాలి ఈ కంటైన్మెంట్ ఎందుకు చేస్తున్నారు మేము కట్టిన కర్రలు కానీ ఏవైనా కానీ ఇప్పేయటం దూర వెళ్ళిపోవటం ఇవన్నీ కరెక్ట్ కాదు క్రమశిక్షణ ఇది ఈ నగరపాలక సంస్థ ఈ కంటైన్మెంట్ ఏర్పాటు చేస్తుందో నగరపాలక సంస్థ కోసం కాదు మీ భద్రత కోసం అన్నది గుర్తిరగాలి అందరూ ఎందుకంటే ప్రజల మూమెంట్ని తగ్గించాలి రాకపోకలని నియంత్రించట్లో భాగంగానే మనం ఈ కరోనా వ్యాప్తిని మనం అరికట్టకాల ఉద్దేశంతోనే ఎవరికి వారు స్వీ నియంత్రణలో ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ కంటైన్మెంట్లు ఏర్పాటు చేస్తున్నాం అనే విషయాన్ని అందరూ గమనించాలి దయచేసి అందరూ సహకరించాలి సార్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి వార్డులో కూడా కంటైన్మెంట్ జోన్ అనేది లేకుంటే ఎక్కడా లేదు ఈ కంటైన్మెంట్లు ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళకి పీడిస్తున్నారు అసలు ఈ మధ్యలో ఎందుకు ఆ కంటైన్మెంట్ జోన్లో కూడా చలివిడిగా జనాలు తిరుగుతున్నారు వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవా లేకపోతే అక్కడ వాళ్ళు వాళ్ళు సహకరించట్లేదా ప్రజలు ప్రజలు మేము దాదాపు అరవై మూడు కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయండి మేము మా ఉమెన్ పోలీసు టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ అందరూ కూడా వెళ్ళి చెప్తున్నారు ఎప్పుడో నైట్ మేము లేని సందర్భం చూసుకొని తీసేయటం ఎవరు అటు ఇటు చూడటం ఎవరు లేని సందర్భం చూసి వచ్చేయటం దాటేయటం ఇట్లా చేస్తున్నారు మా దృష్టిలో ఉంటే వాళ్ళు ఫైన్ కూడా వేసి కౌన్సిలింగ్ వేసి ఇవ్వటం జరుగుతుంది అవసరం అనుకుంటే ఫైన్ మాస్క్ లేని వాళ్ళందరూ ఫైన్స్ కూడా వేస్తున్నాం మేము ఇట్లా మేము ప్రజల మద్దతు కావాలి ఎవరికి వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఎవరో చెప్పి ఇప్పుడు అందరికీ తెలుసు ఈ కరోనా విస్ విశృంఖలంగా వ్యాపిస్తుంది చాలా వేగంగా వ్యాపిస్తుంది అందరిలో కూడా ప్రవేశించేస్తుంది కాబట్టి దీనికి దూరంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచన అందరిలో ఉండాలి అందరి మధ్యలో మెదలాలి కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వర్తకులు కూడా చూస్తున్నాం మార్కెట్లో ఇక్కడ మార్కెట్ను కూడా అరికట్టాం బ్యారికేడింగ్ కూడా చేయడం జరిగింది వర్తకులు కూడా అందరూ ఇక్కడే కాన్సన్ట్రేట్ అవ్వడం జనాలు రావటం అలాగే కొంతమంది లాక్డౌన్ గౌరవ కలెక్టర్ గారు లాక్డౌన్ ఇంకొక వారం రోజులు పొడిగించినప్పటికీ కూడా ముందు తాళం వేయటం వెనక దొడ్డిదారిలో వ్యాపారం చేయటం ఇవన్నీ కూడా మంచిది కాదు అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ గమనించాలి స్ట్రీట్ వెండర్లు కూడా మా కంటైన్మెంట్ జోన్స్లోకి వెళ్ళి అమ్మితే బాగుంటుంది అందరూ ఒకే దగ్గర చేరటం కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి పువ్వులు కానివ్వండి మనుషుల దగ్గరకి ఇళ్ళ దగ్గరికి వీధుల్లోకి వెళ్ళాలి కానీ ఒకే దగ్గర కాంగ్రిగేట్ అవ్వడం కరెక్ట్ కాదు ఇది కూడా మేము వాళ్ళ మీద కూడా ఫైన్స్ వేయటం వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తున్నాము అలాగే మెడికల్ సిబ్బందికి సంబంధించి మేము మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాం మీరు వినే ఉంటారు మూడు రోజుల నుంచి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మూడు రోజుల నుంచి మూడు నాలుగు రోజుల నుంచి వదలకుండా జ్వరం వస్తున్నా జ్వరంతో బాధపడుతున్నా శ్వాస కోస ఇబ్బంది అంటే ఊపిరి తీర్చుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదంటే మా వాళ్ళు మా హెల్త్ సెక్రటరీలు పల్స్ ఆక్సిమేటర్ ద్వారా ఆక్సిజన్ శాతాన్ని పరిశీలిస్తున్నారు అది నైంటీ ఫోర్ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నా అలాంటి వాళ్ళు ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ కోసం ఎదురు చూడకుండా వెంటనే మా సిబ్బందికి కంట్రో తెలియజేస్తే మేము రిమ్స్ కానీ జిమ్స్ కానీ కోవిడ్ కేర్ సెంటర్ కానీ వారి తీవ్రతను బట్టి మేము పరిస్థితిని బట్టి మేము పంపించి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా నే జ్వరం అని చెప్తే ఎక్కడ టెస్ట్ చేసేస్తారు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిస్తే మళ్ళీ క్వారంటైన్కి పంపించేస్తారు ఇంట్లో ఉంచరో మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడాల్సింది అన్న ఉద్దేశంతో కొంతమంది అసలు విషయాన్ని దాచిపెట్టి మాకు జ్వరం లేదు నాకేం సమస్యలు లేవని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ముందుగానే మనం మేల్కొంటే బాగుంటుంది ఎందుకంటే ఇది త్వరగా ఈ ఇది ఎక్కువగా కూడా ఊపిరితో బ్రీత్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ చాలా ఇబ్బంది అది ముఖ్యంగా వాటితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మాకు చెప్పాలి మేము వెంటనే రిమ్స్కి ఐసోలేషన్ సెంటర్కి పంపిస్తాము వారిని ట్రీట్ చేయడం జరుగుతుంది ము ముఖ్యంగా ఎర్లీ డిటెక్షన్ చేస్తున్నాము ఎర్లీ టెస్టింగ్ చేస్తున్నాము దాని తద్వారా మేము మనుషుల ప్రాణాలను మనం వేగంగా కాపాడగలుస్తున్నాం అది ముదిరిపోయిన తర్వాత ఎస్పీ ఓటు లెవెల్ నైంటీ ఫోర్ పర్సెంట్ తక్కువ ఉంటే వెంటనే షిఫ్ట్ చేస్తున్నాం అది డెబ్భై ఎనభై ఉంటే మళ్ళీ ఇబ్బంది అందుకనే మేము ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాము మా సిబ్బంది కూడా టెస్టులు చేస్తున్నారు ఇప్పుడు టెస్టింగ్ కెపాసిటీ కూడా పెంచాం ఇప్పుడు రోజుకి ఆరు వందలు ఏడు వందలు టెస్టులు జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ఈ వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కదా సార్ ఈ వార్డ్ సచివాలయం ద్వారా ఏ విధమైనటువంటి సర్వే చేస్తున్నారు ఈ ఫీవర్ సర్వే కావచ్చు ఇంటింటి సర్వేలు ఏమైనా ఈ కరోనాకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాసెస్లో ఈ కరోనా పాజిటివ్ కేసులు పనిలో మన యంత్రాంగం పనిచేస్తుంది సచివాలయ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా ప్రతిరోజు తన ఉన్న యాభై ఇళ్ళు నుంచి వంద ఇళ్ళ మధ్యలో ఉన్నాయి ఒక్కొక్కరికి వారు రోజు వెళ్ళి అడుగుతున్నారు ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారు ఏంటంటే మీకు ఏమైనా మూడు రోజుల నుంచి జ్వరం ఉందా ఏమైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా జలుబు దోగొంతు తలనొప్పి ఇలాంటి కోవిడ్ రిలేటెడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఎస్పీ ఓటర్ లెవెల్ మామూలు టెస్ట్ చేసిన తర్వాత తొంభై నాలుగు శాతం కన్నా తక్కువ ఉన్నాయా ఇవన్నీ చూసి నమోదు చేస్తున్నారు జ్వరంతో ఎంతమంది బాధపడుతున్నారు ఊపిరి తీల్చుకోవడంతో ఇబ్బంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎంతమంది పడుతున్నారు ఇవన్నీ కూడా లిస్ట్అవుట్ చేస్తున్నాం లిస్ట్అవుట్ చేసి వాళ్ళని హాస్పిటల్ తరలించడం ఇవన్నీ చేస్తున్నాం ఇంతేకాకుండా ఈ పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళని పలు ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ ఉంటారు వాళ్ళని గుర్తించడంలో మా హెల్త్ సెక్రటరీ వార్డ్ ఉమెన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ సెక్రటరీ తర్వాత శానిటేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ ఈ నలుగురు బృందం వెళ్ళి కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నారు మేము ఏం అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ని తీసుకుంటున్నాం అలాగే సిమ్టమేటిక్తో బాధపడుతున్న వాళ్ళని ముందు టెస్ట్ చేసేస్తున్నాం తర్వాత ప్రైమరీ కాంటాక్ట్స్ తర్వాత మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని టెస్ట్ ఇలా కేటగిరీ వైజ్ చేసుకుని తీవ్రతను బట్టి మనం వాళ్ళని ముందుగా టెస్టింగ్ చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం అయితే శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి వార్డ్ సచివాలయాల్లో కూడా ఎప్పటికప్పుడు వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ని అప్రోమెంట్ చేస్తామంటున్నారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ప్రతి శానిటరీ సిబ్బంది కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నామంటున్నారు ఏది కూడా ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటోన్మెంట్ జోన్లో చాలా జాగ్రత్తగా అధికారులు ఇచ్చే సూచనలు మాత్రం రోజు తప్పకుండా పాటించాలనేది వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజా పరిస్థితి కెమెరామేన్ కృష్ణతో రాంబాబు నైన్టీన్ న్యూస్ శ్రీకాకుళం